దర్శనార్థం పాదయాత్ర వెళ్దామని సంకల్పం చేశారు. ఆ సంకల్పాన్ని వారు 10 మందికి వ్యక్తపరిచారు. వ్యక్తపరిచిన విషయంలో కూడా మేము వెళ్తున్నాం మా ఎంబడి రాండి అని ఎవరిని కూడా ఇన్విటేషన్ లేదు. కేవలం వారు మేము పాదయాత్ర చేద్దామనే సంకల్పాన్ని మాత్రమే వ్యక్తపరిచారు. తద్దిశగా వారు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టారు. ఫస్ట్ పర్మిషన్ శాంక్షన్ చేశారు. చేసిన పర్మిషన్ని విత్డ్రా చేసి ఆయనని పాదయాత్ర చేయనీయకుండా నిరోధించడం అనేది ఏదైతే చర్య జరుగుతుందో దీని గురించి మేము స్పందించడం కన్నా ఈ భారతదేశ పౌరులు హిందూ ధర్మ పరాయణులందరూ కూడా కొద్దిగానన్నా చదువు సంస్కారం విద్యా విజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ దీని యొక్క చర్యని మీరు సమర్థిస్తారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ ప్రభుత్వం చర్య తీసుకుందా స్వామీజీ? ఏం చర్య తీసుకుందండి? దురద పెడితే గోరుతో కోకోవాలండి, గుడ్డలతో కాదు. వారు పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇచ్చిన తర్వాత విత్డ్రా ఎందుకు చేశారు? వారు ఏమన్నా స్లోగన్స్ పెడతామని మీరు రిస్ట్రిక్షన్ పెట్టండి, 10 మందిని తీసుకెళ్ళండి.